ఆంధ్రప్రదేశ్లో రాజధానిపై ర్యాలీ యుద్ధం మొదలైందా? అమరావతి ఉద్యమం క్రమంగా రాష్ట్రమంతటా విస్తరిస్తోందా? రాజమండ్రిలో చంద్రబాబు ర్యాలీకి వచ్చిన జనాన్ని చూసి అధికార వైసీపీలో కలవరం మొదలైందా? చంద్రబాబుకు పోటీగా అధికార పార్టీ ఎందుకు ర్యాలీలు నిర్వహిస్తోంది? అమరావతి ఉద్యమం క్రమంగా తీవ్ర రూపం దాలుస్తుంది. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల ప్రజలే కాదు, పరిసర ప్రాంతాల ప్రజలు అమరావతి ఉద్యమంలో పాల్గొంటున్నారు. రైతులకు, మహిళలకు సంఘీభావం తెలుపుతున్నారు. అధికార పార్టీ నేతలు తప్ప అన్ని పార్టీల నేతలు రాజధాని ఉద్యమంలో పాలు పంచుకుంటున్నారు. రాజధాని కోసం టీడీపీ అధినేత చంద్రబాబు సమరశంఖం పూరించారు. ఉద్యమం చల్లబడకుండా ఎప్పటికప్పుడు వ్యూహాలు రచించి ముందుకు సాగుతున్నారు. ఉద్యమాన్ని అమరావతి ప్రాంతానికే పరిమితం చేయలేదు. తొలుత రాజధాని గ్రామాల్లో కుటుంబ సమేతంగా పర్యటించి భూములిచ్చిన రైతు కుటుంబాల్లో ధైర్యం నింపారు. నేనున్నానంటూ భరోసా కల్పించారు. రాజధాని జిల్లాలతో అమరావతి పోరాటాన్ని ఉధృతం చేసిన చంద్రబాబు తర్వాత తన వ్యూహాన్ని మార్చుకున్నారు. బెంజ్ సర్కిల్లో అమరావతి పరిరక్షణ సమితి కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా చంద్రబాబు, రామకృష్ణ, జేఏసీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. 2 గంటలకు పైగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అదే సమయంలో చంద్రబాబు అరెస్టు విషయం తెలుసుకున్న జనం భారీగా తరలివచ్చారు. దీంతో పరిస్థితి చేయి దాటిపోతుందని ఊహించిన పోలీసులు చంద్రబాబుతో పాటు జేఏసీ నేతలను అరెస్ట్ చేసి ఉండవల్లిలో ఆయన నివాసం వద్ద వదిలివేశారు. తర్వాత రోజు మచిలీపట్నంలో జేఏసీ నిర్వహించిన సభలో పాల్గొనడమే కాకుండా తొలిసారి జోలెపట్టి అమరావతి కోసం విరాళాలు సేకరించారు. విజయవాడ, మచిలీపట్నంలో ఊహించని విధంగా చంద్రబాబు కార్యక్రమాలకు ప్రజల నుంచి స్పందన వచ్చింది. దీంతో అమరావతి ఉద్యమాన్ని రాష్ట్రమంతా విస్తరించేందుకు ప్రణాళికలు రచించారు. అందులో భాగంగానే రాజమహేంద్రవరంలో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడారు. తన కోసం పోరాడడం లేదని, ప్రజల కోసమే పోరాడుతున్నానని చెప్పారు. విశాఖ, తిరుపతి, కర్నూలు, రాజమండ్రి ఇలా అన్ని నగరాలు అభివృద్ధి కావాలన్నారు. రాజధాని గురించి ఎవరైనా గర్వంగా చెబుతారని, మరి మనమేం చెబుతామని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ర్యాలీకి, బహిరంగ సభకు భారీగా జనం హాజరు కావడమే కాదు, ఆయన ప్రసంగానికి చప్పట్లు కొట్టారు. రాజమండ్రిలో జేఏసీ యాత్ర సక్సెస్ కావడంతో తర్వాత నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో పర్యటించేందుకు రెడీ అవుతున్నారు చంద్రబాబు. చంద్రబాబు రాజధాని ఉద్యమాలతో అధికార వైసీపీలో కలవరం మొదలైనట్లు తెలుస్తుంది. చంద్రబాబుకు కౌంటర్ గా 3 రాజధానులు ముద్దంటూ ప్రభుత్వం తరపున అధికారికంగా గోదావరి జిల్లాల్లో ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత కర్నూలులో నిర్వహించేందుకు వైసీపీ నేతలు రెడీ అవుతున్నారు. అమరావతిలోనే రాజధాని ఉంచాలని రాజధాని ప్రాంత రైతులు, అమరావతి జేఏసీ, విపక్షాలు ఉమ్మడిగా పోరాటం చేస్తున్నాయి. దీనికి తోడు అమరావతి ఉద్యమంలో మహిళలు రోడ్లపైకి రావడంతో ప్రభుత్వానికి గుబులు మొదలైనట్లు తెలుస్తుంది. అమరావతి ఉద్యమాన్ని ఎలాగైనా అణిచివేయాలని ప్రభుత్వం ఎత్తులు వేస్తుంటే చంద్రబాబు, జేఏసీ నేతలు మాత్రం మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్తున్నారు. అంతేకాకుండా అమరావతి రైతుల త్యాగాలను రాష్ట్ర ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు.